హాయ్ హలో, వెల్కమ్ టు 6 టీవీ. అబ్బాబే, బిగ్ బాస్ కి బజ్జే లేదబ్బా అని అంటున్నారు, కానీ ఆట మొదలైన తర్వాత దానంతటా అదే వస్తుంది. ఇదే బిగ్ బాస్ ఆట స్పెషాలిటీ. ఒకప్పుడు అంటే బిగ్ బాస్ అంటే సెలబ్రిటీ షో, కానీ ఇప్పుడు అదంతా ముక్కు ముఖం తెలియని బ్యాచ్లతో మామ అనిపిస్తున్నారు. ఎవరో ఒకరిద్దరిని తెలిసిన ముఖాలను తీసుకొచ్చి మిగిలిన వాళ్ళంతా యూట్యూబ్, సీరియల్, సోషల్ మీడియా ఆరబోత తారబోత ఐటమ్ బామ్లనే కంటెస్టెంట్స్ గా తీసుకొస్తున్నారు. ఇక వచ్చే ఆదివారం రాత్రి 7 గంటల నుంచి బిగ్ బాస్ సీజన్ 8 ఆట అయితే ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే డజన్ల కొద్ది పేర్లు అయితే కంటెస్టెంట్స్ గా వినిపించాయి. అయితే ఫైనల్ అయ్యేది ఎవరు, ఆదివారం నాడు హౌస్ లోకి అడుగు పెట్టబోయేది ఎవరు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్ లోకి ఎవరు అడుగు పెడుతున్నారు, వీటన్నిటిపై ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ పై ఒక లుక్ ఇద్దాం. ముందుగా కంటెస్టెంట్స్ ఎవరో చూద్దాం. ముందుగా ఫస్ట్ కంటెస్టెంట్ చూసుకుంటే శేఖర్ భాష. ఆర్జేగా ఇతను అందరికీ తెలియకపోవచ్చు, కానీ రాస్తరుణ్ లావణ్య ఎపిసోడ్ లో హాట్ టాపిక్ గా మారి స్టూడియోలోనే లావణ్యతో చెంప దెబ్బలు తిన్న ట్రాక్ రికార్డు ఉంది. గత 2-3 నెలలుగా చాలా యూట్యూబ్ ఛానల్స్ లో కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వాలని బతికించాడు. ఏ ఛానల్ చూసినా, ఏ డిబేట్ చూసినా మనోడే కనిపించేసరికి తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్ లో కొట్లాడేందుకు సిద్ధం చేశారు. నిజానికి ఇతని గత సీజన్లకు కూడా సంప్రదించారు, కానీ చివరి క్షణాల్లో పక్కన పెట్టారు. కానీ ఈ సీజన్ కి మాత్రం ఇతనే బిగ్ బాస్ కి మెయిన్ కంటెస్టెంట్ గా అవ్వబోతున్నారు. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ చూసుకుంటే నిఖిల్. నిఖిల్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న నిఖిల్ బిగ్ బాస్ 8 లో మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కాబోతున్నాడు. ఇతను కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ లో ఒకడు. గోరంటాకుతో పాటు ఇతర సీరియల్స్ లో పాపులర్ అయిన ఇతను తాజాగా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ లో మెరిశారు. ఆ షోలో రీతు చౌదరి ఇతన్ని తెగలవ్వాడేసింది. మరి బిగ్ బాస్ హౌస్ లోకి వీళ్ళిద్దరు జంటగా వస్తుండడాన్ని బట్టి చూస్తే బిగ్ బాస్ గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడు. నెక్స్ట్ కంటెస్టెంట్ చూసుకుంటే ఆదిత్య ఓం. లాహిరి 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 చిత్రంతో పాపులర్ అయిన ఇతను నటుడు, దర్శకుడు, నిర్మాతగా అనేక సినిమాల్లో నటించారు. మరి ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇతను పెద్దగా కనిపించకపోవడంతో వెతికొచ్చి మరి బిగ్ బాస్ హౌస్ లోకి రప్పిస్తున్నారు. ఇతను కూడా కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ లో స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కంటెస్టెంట్ చూసుకుంటే నైనిక. ఈమె మంచి డాన్సర్, అలాగే యూట్యూబర్, చాలా షార్ట్ ఫిలిమ్స్ లో కూడా చేసింది. ఈమెకి ఇన్స్టాగ్రామ్ లో చూసుకుంటే గట్టి ఫాలోయింగే ఉంది. గ్లామర్ సొగసులు కూడా ఎక్కువే కాబట్టి ఈమెని బిగ్ బాస్ 8 కి ఫైనల్ చేశారు. నెక్స్ట్ కంటెస్టెంట్ చూసుకుంటే యష్మి గౌడ. ఈమె కన్నడ నటి. కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ముకుందగా ఫేమస్ అయింది. స్వాతి చినుకులు సీరియల్ తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈమె కూడా కన్ఫర్మ్ అయిందని తెలుస్తుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ చూసుకుంటే అభిరామ్ వర్మ. రాహు, నీతో వంటి సినిమాల్లో హీరోగా నటించారు. ఇతను మోడల్ కూడా, మిస్టర్ ఆంధ్రప్రదేశ్ గా గెలిచారు కూడా. అతగాడే కాబట్టి మరి ఆటగాడు కూడా అవుతాడనే హౌస్ లోకి రప్పిస్తున్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్ చూసుకుంటే అభయ్ నవీన్. ఇతను కూడా ఒక మంచి నటుడు. నెక్స్ట్ కంటెస్టెంట్ చూసుకుంటే బెజవాడ బేబక్క. తను యూట్యూబ్ లో కానీ, సోషల్ మీడియాలో కానీ, ఇన్స్టాగ్రామ్ లో చూసుకున్నా ఎక్కడ కూడా చాలా ఫాలోయింగ్ ఉంది కాబట్టి తనను కూడా తీసుకొస్తున్నారని అయితే తెలిసింది. నెక్స్ట్ కంటెస్టెంట్ చూసుకుంటే కిరాక్ సీత. తను బేబీ మూవీలో సైడ్ క్యారెక్టర్ గా చేసి చాలా మంచి పేరు సంపాదించుకుంది, అలాగే యూట్యూబర్ కూడా. సో కిరాక్ సీతను కూడా తీసుకురాబోతున్నారని అయితే తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే యాక్టర్ కయ్యూమ్. యాక్టర్ కయ్యూమ్ అలీ కమెడియన్, ఎంతో ఫేమస్ మనకు తెలుసు. సో వాళ్ళ బ్రదర్ కయ్యూమ్ కూడా రాబోతున్నారని అయితే తెలిసింది. నెక్స్ట్ చూసుకుంటే విష్మయశ్రీ. విష్మయశ్రీ కూడా మంచి యూట్యూబర్, అలాగే నటి కూడా. నెక్స్ట్ విష్ణుప్రియ చూసుకుంటే మనకు పోవే పోరా షోలో ఎంతో మంచి పాపులర్ సంపాదించుకుంది యాంకరింగ్ చేసి, సో ఇప్పుడు బిగ్ బాస్ 8 కి రాబోతుందని తెలుస్తుంది. నెక్స్ట్ రీతు చౌదరి. మరి రీతు చౌదరి గురించి చెప్పనవసరం లేదు. మొన్న షోలో కిలాడి గర్ల్స్ కిరాక్ బాయ్స్ షోలో కూడా పార్టిసిపెంట్ అయ్యి మంచి పేరు కూడా సంపాదించుకుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ, విష్ణుప్రియ ఇంకా రీతు చౌదరి, చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా రాబోతున్నారని అయితే తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే నాగమణికంట. సో ఇతను కూడా ఒక యూట్యూబర్, అలాగే నటుడు. నెక్స్ట్ కంటెస్టెంట్ చూసుకుంటే ఇంద్రనీల్ వర్మ. సో ఇతను ఒకప్పుడు మనకు మొఘల్ రేకులు కానీ, చక్రవార్తం, చాలా ఫేమస్ సీరియల్స్. సో ఇందులో ఇంద్రనీల్ యాక్ట్ చేసి ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా వీడియోస్ కూడా చేస్తున్నారు. సో ఇంద్రనీల్ కూడా బిగ్ బాస్కి రాబోతున్నారని తెలుస్తుంది. ఆదివారం నాడు హౌస్లోకి అయితే వీళ్ళు 14 మంది కంటెస్టెంట్స్ అయితే వెళ్ళబోతున్నారు. అయితే మిగిలిన 4 వైల్డ్ కార్డు ద్వారా అయితే బిగ్ బాస్కి ఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో
ఇది బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ కంటెస్టెంట్స్ లిస్ట్. సో మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిక్స్ టీవీ. సామాన్యుడు ఆరోపణ.